ఇప్పుడు ఒకవేళ మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వచ్చిందేమో ప్రవ్వ ఎందుకయ్యా ఇంత కష్టం ఎందుకయ్యా ఇంత శ్రమ నా పాపమా నా తల్లిదండ్రుల యొక్క పాపమా లేకపోతే మా పూర్వీకుల యొక్క దోషమా ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకయ్యా అనుమతించావు ఇంత పెద్ద కష్టం ఎందుకయ్యా నాకు పెట్టావు నా జీవితంలో అంటే ఏసే చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి నీ పాపమో నీ తల్లిదండ్రుల పాపానికి ప్రతిఫలంగా ఈ పరిస్థితి రాలేదు బట్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ ప్లాన్ నాకు ఒక వేరే ప్రణాళిక ఉంది నా ఉద్దేశం వేరుగా ఉంది అన్ని కష్టాలు నువ్వు అనుకున్నట్లుగా నీ మనసులో ఉన్న థాట్స్ ప్రకారం జరుగుతున్నాయని ఏమాత్రము అనుకోదు ఈ మనకున్న జ్ఞానానికి మనం వెళ్తున్న పరిస్థితులు సందర్భాలు మనకు అర్థం కావు ఎందుకు ఈ కష్టం ఎందుకు ఈ నష్టం ఎందుకు ఈ సమస్య ఎందుకు ఈ వేదన ఎందుకు ఈ తీరని బాధ అని ఖచ్చితంగా అనిపిస్తుంది దేవుడు అంటున్నాడు నా క్రియలను మీ జీవితంలో నేను ప్రత్యక్ష పరుచుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ సమస్యను ఈ పరిస్థితిని మీ జీవితంలో అనుమతించాను హలో